నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. రెడ్ మార్క్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ టచ్ చేస్తే ఈ విధంగా కలర్ మారుతుంది. ఆ పక్కన ఉండే బెల్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. 2017-18 ఆర్థిక సంవత్సరం ఆదాయ పన్ను గణన ఏ విధంగా ఉంది, అలాగే ఆదాయ పన్ను స్లాబ్లు అనేవి ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి. 2017-18 ఆర్థిక సంవత్సరానికి అంతకుముందు ఉండే 16-17 ఆర్థిక సంవత్సరం 10% స్లాబ్ స్థానంలో 5% స్లాబ్గా మార్చారు. మిగిలిన సెక్షన్లన్నీ కూడా కొనసాగించారండి. ఆదాయ పన్ను చట్టం 1961 ప్రకారం 2017-18 ఆర్థిక సంవత్సరం గణనలో 1/4/2017 నుండి 31/3/2018 వరకు పొందిన జీతభత్యాలు ఆదాయంగా పరిగణించాలి. అలాగే సేవింగ్స్, మినహాయింపులు పొందే సొమ్ము ఈ కాలంలో అయినవే చెల్లించినవే ఉండాలి. కేటగిరీ స్లాబ్ ట్యాక్స్, ఏజ్ బిలో 60 ఇయర్స్, 60 సంవత్సరాల లోపు ఉండేవాళ్ళు ఏ విధంగా ఉన్నాయి చూద్దాం. 2,50,000 వరకు నిల్లండి. 2,50,000 నుండి 5 లక్షల వరకు కూడా మనం ట్యాక్సిబుల్ ఇన్కమ్లో 5% పే చేయాలి. 5 లక్షల నుండి 10 లక్షల వరకు కూడా ట్యాక్సిబుల్ ఇన్కమ్లో 20%, అలాగే అదనంగా 12,500 రూపాయలు చెల్లించాలి. 10 లక్షలు దాటితే ట్యాక్సిబుల్ ఇన్కమ్లో 30%, 112,500 రూపాయలు అదనంగా మనం ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్కి చెల్లించాలండి. ఈ విధంగా మనకు స్లాబ్లు అనేవి ఉన్నాయి. సెక్షన్ 87A ప్రకారం పన్ను చెల్లించాల్సిన ఆదాయం 3.5 లక్షల లోపు ఉన్నవారికి చెల్లించాల్సిన ట్యాక్స్లో రిబేట్ సదుపాయాన్ని 2,500 రూపాయలు తగ్గించారండి. ఇది 5,000 రూపాయలు ఉండేది, ఇది 2,500 తగ్గించారు. చెల్లించాల్సిన ఆదాయ పన్ను పైన 3% ఎడ్యుకేషన్ సెస్ అనేది అదనంగా చెల్లించాలి. ఆదాయంగా పరిగణించబడే జీతభత్యములు ఏంటన్నాయి చూద్దామండి ఒకసారి. మనం పే, డిఏ, హెచ్ఆర్ఏ, ఐఆర్, సిసిఏ అలవెన్స్లు, మెడికల్ అలవెన్స్లు, అదనపు ఇంక్రిమెంట్ అలవెన్స్లు, సరెండర్ లీవ్ జీతము, పిఆర్సీ బకాయిలు, స్టెప్ అప్ ఎరియర్స్, సెలవు కాలపు జీతము, ట్యూషన్ ఫీజు రియంబర్స్మెంట్ మొదలగునవన్నీ కూడా ఆదాయంగా పరిగణించబడుతాయండి ఇవన్నీ కూడా. అలాగే మరి ఆదాయంగా పరిగణించబడని అంశాలు ఏమున్నాయో ఒకసారి వాటి గురించి తెలుసుకుందాం. మనం గ్రాట్యుటీ, పదవి విరమణ తర్వాత పొందే జీపీఎఫ్, జిఐఎస్, ఏపీజీఎల్ఐ, టీఎస్జీఎల్ఐ నుండి పొందే సొమ్ము మరియు నగదుగా మార్చుకున్న సంపాదిత సెలవులు, అర్ధజీతపు సెలవులపై వచ్చిన సొమ్ము, ఎల్టీసీపై పొందిన ప్రయాణ భత్యం, మెడికల్ రియంబర్స్మెంట్ మరియు జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, టీఎస్జీఎల్ఐ అప్పుగా పొందిన సొమ్ము ఆదాయంగా పరిగణించరాదు. మరి హెచ్ఆర్ఏ మినహాయింపు ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దామండి. హెచ్ఆర్ఏ గురించి అండర్ సెక్షన్ 10(13)(a) ప్రకారం క్రింది 3 అంశాల్లో ఏది తక్కువైతే ఆ మొత్తం మనం ఆదాయం నుండి మినహాయింపు అనేది మనం పొందవచ్చండి. ఆ 3 అంశాలు చూద్దామండి. అందులో మొదటిది, వాస్తవంగా పొందిన ఇంటి అద్దె అలవెన్స్ వేతనంలో 10% కంటే అదనంగా చెల్లించిన ఇంటి అద్దె, వేతనంలో 40%, ఈ మూడింట్లో ఏదైతే తక్కువగా ఉంటుందో దాన్ని మన హెచ్ఆర్ఏ మినహాయింపు కింద వస్తుంది. ఇంటి అద్దె అలవెన్స్ హెచ్ఆర్ఏ అనేది 3,000 కన్నా ఎక్కువ పొందుతున్న వారు మొత్తం హెచ్ఆర్ఏ మినహాయింపు పొందాలంటే రసీదు మాత్రం డీడీఓకి సమర్పించాలండి. 3,000 కంటే తక్కువైతే ఎటువంటి రసీదు మనం సమర్పించవలసిన అవసరం లేదు. చెల్లిస్తున్న ఇంటి అద్దె అయితే 100,000 దాటిందనుకోండి, అప్పుడు ఇంటి యజమాని ప్యాన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. సొంత ఇంట్లో ఎవరైతే నివాసం ఉంటారో వాళ్ళకి మాత్రం హెచ్ఆర్ఏ మినహాయింపు అనేది వర్తించదండి. అలాగే మినహాయింపులు అనేవి ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఏ అంశాలు మినహాయింపులు కిందకు వస్తాయని చూద్దాం. ఇంటి రుణంపై వడ్డీ అండి. ఇంటి రుణంతో నిర్మించిన సొంతంగా ఉంటున్న వారికి రుణంపై చెల్లిస్తున్న వడ్డీపై 2 లక్షల వరకు మినహాయింపు ఉంది. ఒకవేళ ఇల్లు భార్యాభర్త ఇద్దరు కలిసి జాయింట్గా రుణం పొంది ఉంటే ఇద్దరికి సమానంగా విభజించి ఒక్కొక్కరు గరిష్టంగా 2 లక్షల వరకు మినహాయింపు పొందవచ్చు. ఇంటి రుణం తీసుకున్న ఇంట్లో స్వయంగా నివసించకుండా కిరాయికి ఇచ్చినట్లయితే ఇంటి రుణంపై వడ్డీ పూర్తిగా మినహాయింపు కలదు, కానీ ఆ వచ్చే కిరాయి అంటే హౌస్ రెంట్ అనేది ఆదాయంగా మనం అక్కడ చూపాలండి. అలాగే సెక్షన్ 24 ప్రకారం సొంత ఇంటి నిర్మాణం కోసం తీసుకున్న అప్పుపై చెల్లించే వడ్డీ పరిమితిని గరిష్టంగా 2013-14 సంవత్సరానికి ముందు తీసుకున్న వారికైతే 150,000 అండి. అలాగే 13-14 తర్వాత లోన్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి మాత్రం 2 లక్షల వరకు మినహాయిస్తారని
సెక్షన్ 80EE ప్రకారం 1/4/2016 నుండి 31/3/2017 వరకు 35 లక్షల లోపు ఇంటిలో మొదటిసారి తీసుకున్న వారికి 50,000 వరకు కూడా వడ్డీ అదనంగా మినహాయిస్తారండి. అలాగే ఉన్నత చదువుల కోసం విద్యా రుణంపై వడ్డీ 80EE, సెల్ఫ్ స్పౌజ్ చిల్డ్రన్ ఉన్నత చదువుల కోసం విద్యా రుణంపై 2017-18 ఆర్థిక సంవత్సరంలో చెల్లించిన వడ్డీ మినహాయింపు ఉంది. ఈ మినహాయింపు గరిష్టంగా 8 సంవత్సరాలు వర్తిస్తుందండి. అలాగే ఆధారపడిన వారు వికలాంగులైతే 80DD, ఆదాయ పన్ను చెల్లించే వ్యక్తిపై ఆధారపడిన వాళ్ళలో వికలాంగులు ఉంటే సెక్షన్ 80DD క్రింద మినహాయింపు ఉంది. 80% కన్నా తక్కువ వైకల్యం ఉంటే 75,000, 80% కంటే ఎక్కువ అయితే 125,000 అండి. ఇందుకు సంబంధించిన అధికారులు మన జారీ సర్టిఫికేట్ పొంది ఉండాలి. అలాగే ఆదాయ పన్ను చెల్లించే వ్యక్తి ఒకవేళ వికలాంగులైతే 80U ప్రకారం ఉద్యోగి స్వయంగా వికలాంగులైన పక్షంలో అయితే 80% కంటే తక్కువ వైకల్యం ఉంటే 75,000, 80% కంటే అంతకన్నా ఎక్కువ ఉంటే 125,000 వరకు మినహాయింపు ఉందండి. అలాగే దీనికోసం మన వైకల్య ధృవీకరణ పత్రం మనం సమర్పించవలసి ఉంటుంది. ఆరోగ్యానికి చికిత్సకు అయిన ఖర్చు 80DDB. ఉద్యోగి కానీ తన మీద ఆధారపడిన వారు క్యాన్సరు, హిమోఫిలియా, టలాసిమియా, న్యూరాలజికల్ డిసీజెస్ మరియు క్రానికల్ రెనల్ ఫెయిల్యూర్ వంటి వాటితో అనారోగ్యం గురైతే 60 సంవత్సరాల లోపల 40,000 అండి మనకి మినహాయింపు ఉందండి. దీనికోసం ఫారం 10(1)(a)ల సంబంధిత స్పెషలిస్ట్ డాక్టర్ చే ఖర్చు వివరాలు సమర్పించాలి. అయితే ఈ సెక్షన్ కింద మినహాయింపు అనేది చేసే అవకాశం డీడీ వాళ్ళకి అయితే లేదండి. మనం సిఏ ద్వారా చేసుకోవాలి వీటిని. చందాలు విషయానికి వచ్చినట్లయితే 80G అండి చందాలు. పిఎంఓ, సీఎం రిలీఫ్ ఫండ్ వంటి 100% మినహాయింపు గల వాటికి ఇచ్చే చందాలు మినహా 80G కిందకు వచ్చి 50% 30% మినహాయింపులు ఏ చందాలు కూడా డీడీఓలు అనేవి అనుమతించరాదండి. సెక్షన్ 80DDB మరియు 80G కింద మినహాయింపు చేసే అవకాశం డీడీఓలకి అయితే లేదు. కానీ ముందుగా మన ఫిబ్రవరి జీతంతో అడ్వాన్స్ ట్యాక్స్ మనం చెల్లించి మనం మళ్ళీ ఐటీ డిపార్ట్మెంట్ వారు మళ్ళీ మనకి రిటర్న్స్లో మళ్ళీ మనం పెట్టి సాహస ఫారం ఉపయోగించి మనం తిరిగి పొందవచ్చు. అదనంగా చెల్లించిన ట్యాక్స్ అనేది మనం తిరిగి మళ్ళీ పొందవచ్చు అండి. సెక్షన్ 80D ప్రకారం అయితే ఉద్యోగి తన కుటుంబం కోసం మరియు పేరెంట్స్ కోసం చెల్లించిన మెడికల్ ఇన్సూరెన్స్ వేరుగా మినహాయింపు పొందవచ్చు. అయితే ఇక్కడ గరిష్టంగా 25,000 వరకు మనం పొందవచ్చు అండి. ఉద్యోగి పేరెంట్స్ మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం కానీ గరిష్టంగా 25,000 మనం పొందవచ్చు. ఉద్యోగి సిటిజన్ పేరెంట్స్ కోసం మాస్టర్ హెల్త్ చెకప్ కోసం సొమ్ము ఉపయోగిస్తే ఈ సెక్షన్ 80D కింద గరిష్టంగా 5,000 మినహాయింపు ఉంది. కన్వేయన్స్ అలవెన్స్ మినహాయింపు ఉందండి. వృత్తి పన్నుకు పూర్తిగా మినహాయింపు. పొదుపు పథకాలపై మదుపు 150,000 అండి. జీపీఎఫ్, జడ్జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, జీఏఎస్, ఎల్ఐసి, పిఎల్ఐ, నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సుకన్య సమృద్ధి యోజన, ఈఎల్ఎస్ఎస్, యూలిప్స్ మొదలైన పథకాలలో చేసిన సేవింగ్స్, అలాగే తన స్పౌజ్, ఇద్దరు పిల్లలు ఉన్నత చదువుల కోసం చెల్లించిన ఫీజు, ఇంటి రుణంపై చెల్లించిన అసలు, ప్రిన్సిపల్, ఇంటిని ఈ ఆర్థిక సంవత్సరంలో కొన్నవారికి రిజిస్ట్రేషన్ కోసం చెల్లించిన స్టాంప్ డ్యూటీ, ఇవన్నీ కలిపి 150,000 వరకు మినహాయింపు ఉందండి. వీరిని కూడా 80Cలోకి మన ఇందులో 80Cలోకి సెక్షన్లోకి వస్తాయండి. ఇందులో ముఖ్యంగా హౌసింగ్ లోన్ ప్రిన్సిపల్ అనేది ఇందులోకి వస్తుందండి. అలాగే యాన్యూటీ సేవింగ్స్ పథకంలో సేవింగ్ 80CCC, ఇందులో ఎల్ఐసి లేదా ఇతర ఇన్సూరెన్స్ ప్రొవైడర్ల ద్వారా తీసుకునే యాన్యూటీ స్కీముల కోసం చెల్లించిన ప్రీమియం అనేది ఈ సెక్షన్లోకి వస్తుందండి. అలాగే సిపిఎస్ డిడక్షన్ గురించి తెలుసుకుందామండి. 80CCD, కొత్త పెన్షన్పై నియామకమైన ఉద్యోగులు ప్రతి నెల తమ జీతం నుండి 10% చెల్లిస్తున్న సిపిఎస్ డిడక్షన్ 80CCD1 ప్రకారం మినహాయింపు ఉందండి. ప్రభుత్వం ఉద్యోగి ప్రాణ్ ఖాతాలో జమ చేస్తున్న 10% సిపిఎస్ మ్యాచింగ్ గ్రాంట్ని 80CCD2 ప్రకారం జమైన మొత్తాన్ని పొదుపు 150,000 వరకు అదనంగా మినహాయింపు కలదు. అయితే కొత్తగా 80CCD1B కొత్తగా సెక్షన్ ఏర్పాటు చేయడం జరిగిందండి సిపిఎస్ ద్వారా. దీని ద్వారా కొత్త పెన్షన్ పథకంలో ఉద్యోగి పెట్టిన సొమ్ము పైన 50,000 వరకు అదనపు మినహాయింపు అవకాశాన్ని కల్పించారు. ఈ సదుపాయం 2016 నుండి అందుబాటులోకి వచ్చింది. ఈ సెక్షన్పై చాలా సందేహాలు ఉన్నాయండి. దీని సందర్భంగా మనకి రాష్ట్ర శాఖ 2 క్వశ్చన్స్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి వేశారు. ఏంటంటే, ఒకటది ఒక ఉద్యోగి 80C కింద సిపిఎస్ నిధి కాకుండా 150,000 పొదుపు నిధి ఉన్నప్పుడు సిపిఎస్ కింద ఉద్యోగి జమ చేసిన నిధిని 80CCD1B కింద చూపించొచ్చా,
ఒక ఉద్యోగి ఏటీసీ కింద పొదుపు సిపిఎస్ నిధి కాకుండా 150,000 కంటే తక్కువగా ఉండి సిపిఎస్ కింద ఉద్యోగి 50,000 కంటే ఎక్కువ కొత్త పెన్షన్ కోసం జమ చేస్తే ఇటు మొత్తాన్ని ఏటీసీ సిడ్డి 1B కింద గరిష్టంగా 50,000 పోగా మిగిలిన నిధిని ఏటీసీకి డీకి ఏటీసీకి విడగొట్టవచ్చా? ఈ రెండు ప్రశ్నలకు కూడా ఆ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు అవుననే సమాధానం ఇచ్చారండి. కాబట్టి మనం ఈ కొత్తగా ఉండే సెక్షన్ 80CCD 1B మనం ఉపయోగించుకోవచ్చు. 50,000 వరకు కూడా మనం ఇందులో అదనంగా సిపిఎస్ అమౌంట్ రెండింటికి విడగొట్టేసి మనం ఇందులో కొంత మనం వేసుకోవచ్చు అండి సెక్షన్ కింద. అలాగే 80C 80CCC 80CCD పొదుపు అనేది మొత్తంగా 150,000 అనేది ఉంటుందండి. మరి అదనపు మినహాయింపు పొదుపు పథకం RGESS 80CCG రాజీవ్ గాంధీ ఈక్విటీ సేవింగ్స్ స్కీమ్ కింద దీనికి అదనంగా పన్ను మినహాయింపు పొందడానికి రూపొందించారు. దీని ద్వారా పొదుపు చేసిన సొమ్ములో 50% మినహాయిస్తారంటే గరిష్టంగా 25,000 వరకు మనం పొందవచ్చు అండి. అలాగే సేవింగ్స్ ఖాతా పైన పొందిన వడ్డీ మినహాయింపు, సేవింగ్స్ ఖాతాలో జమైన వడ్డీని మాత్రం 10,000 వరకు కూడా మనం గరిష్టంగా 80TTA ప్రకారం ఉంచుకోవచ్చు. మరి 10,000 వరకు మినహాయింపు అనేది అవకాశం ఉంది మనకి. అయితే ఆదాయ పన్ను సంబంధించి ఏ ఫారాలు సమర్పించాలంటే ఫామ్ 16 పూర్తి చేసి డీటెయిల్ ఇవ్వాలండి. అందరికి కూడా పాన్ కార్డు ఉండాలి. అలాగే మనం ఇన్కమ్ ట్యాక్స్ ఏవైనా సమస్యలు ఏవైనా ఉంటే సిఏని మనం సంప్రదించాల్సి ఉంటుంది. 5 లక్షల కంటే ఎక్కువ ఉండే వారికి అడ్వాన్స్ ట్యాక్స్ అనేది మనం పే చేస్తే మంచిదండి. అలాగే మనం ఆదాయ పన్ను ఎట్లా చెల్లించవచ్చు అంటే అనేది మనకు ఒకేసారి ఫిబ్రవరిలో బర్డెన్ ఎక్కువగా అయిపోతుంది కాబట్టి మనం కొంత ప్రతి నెలలో కొంత చొప్పున మన ప్రణాళికాబద్ధంగా కూడా మనం ఆన్లైన్ జీతాల బిల్లులో కూడా మినహాయించుకోవచ్చు. అయితే ప్రతి నెల డీడీఓ నుండి ఐటీ మినహాయించిన షెడ్యూల్ టోకెన్ నెంబర్తో సహా మనం తీసుకుని భద్రపరచుకోవాలండి. ఈ విధంగా మనం ఎవ్రీ మంత్ కొంత మనం డిడక్ట్ చేసుకుంటే ఒకేసారి ఫిబ్రవరి 2018లో మనకి కొంత భారం తగ్గుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.